అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయంలో నిర్వహించిన యోగా డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ యోగా మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి భాగమైపోయిందని, యోగాసనాల ప్రాధాన్యతను బట్టి మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21 నిర్వహించారని, ఆ వేడుకల్లో 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు మొత్తం 35,985 మంది యోగా చేసి 2 గిన్నీస్ రికార్డులను నెలకొల్పారని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21 యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలా ప్రతి సంవత్సరం జూన్ 21 యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నామని, యోగా అనేది మన జీవితంలో భాగమైతే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాని తమ జీవనంలో భాగం చేసుకుంటున్నారని, ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి యోగాకి ప్రత్యేకంగా ఒక రోజు అంకితం చేసినట్లు ఆమె గుర్తు చేశారు. ఏక్లో ఎడమ వైపు దీనిలో శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు ఈ క్రియలో కనీసం 5 సెకండ్ ఉన్నాయి. కుడి వైపు శ్వాస వదిలేస్తూ మధ్యలో నడుము నుండి మాత్రం శ్వాస తీసుకుంటూ పైకి చేతులు మూడు వైపు తీసుకుంటాం. ఇప్పుడు ఎడమ వైపు శ్వాస వదిలేస్తుంది, పూర్తి శ్వాస తీసుకొని వదిలేస్తే ఎడమ వైపు వెనకాలను కూడా పూర్తిగా శ్వాస వదిలేస్తే మళ్ళీ కుడి వైపు పూర్తిగా వెనకాలం మధ్యలో శ్వాస పూర్తిగా వదిలేస్తూ మధ్యలో స్ట్రైట్, మళ్ళీ శ్వాస తీసుకొని వదిలేస్తూ ముందుకి చేయాలి. రెండు చేతులనే చూ విధంగా ఎడమ వైపు మళ్ళీ స్ట్రైట్ పైన చేయబడతాడు దీంట్లో వెనకాల రెండు కాళ్ళు పూర్తిగా కలిపేయాలి. సూర్య నమస్కార స్థితిలో మాత్రమే రెండు కాళ్ళు కలిసి ఉంటాయి మన పాత్ర మిత్రాయ నమః. చూపు కూడా శ్వాస వదిలేస్తూ
ఒకళ్ళు చాట్ మాత్రమే ఆనాడు ఆడవాళ్ళు స్వాత మీతో పాత ప్రసన్న ప్రసన్న చార్ నమస్కార్ శశంకర్ షే భుజంగాసన్ సాత్ పర్వతాసన్ ఆట్ ఏకపాద ప్రసన్నాసన్ నౌ థీన్ పాంచ్ సాత్ ఆట్ నౌ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల పట్టణంలో గీతా విద్యాలయం గ్రౌండ్లో ప్రజలందరితో కలిసి యోగా చేయడం జరిగింది. ఈ యోగా కార్యక్రమంలో ప్రముఖంగా పాల్గొన్నటువంటి పట్టణ రాష్ట్రీయ స్వయం సేవక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అశోక్జీ గారికి, అదేవిధంగా పాల్గొంటున్నటువంటి బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కుక్కు గంగాధర్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు బీజేపీ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉదయపూర్వక యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు భారతదేశంలో ఒక అమోఘమైనటువంటి ఔషధం, నిజంగా ఔషధం అనే చెప్పాలి, ఔషధంలాగా మనకు అందించినటువంటి వరం యోగా. యోగా కేవలం శారీరక పటుత్వానికి, శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, మానసిక ఉల్లాసానికి, మానసిక ఆరోగ్యానికి, మరి ముఖ్యంగా స్ట్రెస్ రిలీవర్గా ఎంతగానో పనిచేస్తూ ఉంది. ఈ రోజున చూస్తే విదేశీయులు పోటీపడి మరీ మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా యోగాను కూడా మరీ ముఖ్యంగా వాళ్ళ దైనందిన జీవితాల్లో ఒక భాగంగా చేసుకుని ఉన్నారు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మన సంస్కృతి, మన భారతదేశ గడ్డ మీద పుట్టినటువంటి ఈ యోగా మనం అందరము కూడా మన కోసం, మనం మన పిల్లలకి ఏది సంపదగా ఇస్తాము అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, అందులో పాటు దాంతోపాటుగా యోగాని కూడా ఒక వారసత్వ సంకతగా మనం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ దినచర్యలో భాగంగా వాళ్ళు భాగం చేసుకొని వాళ్ళ పిల్లలకు నేర్పిస్తే కూడా ఎంతో బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలంలో, మారుతున్న కాలంలో ఆహారపు అలవాట్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్లకు కంపల్సరిగా చేయవలసిన చర్యలు కానివ్వండి, వాటన్నిటి వల్ల ఆరోగ్యం మీద ఎంతో ఎఫెక్ట్ పడుతుందంటే, ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఎంతో ఎఫెక్ట్ పడుతున్నటువంటి ఈ తరుణంలో యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మానవాళి సంపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా అనేది ఎంతో మేలు చేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నింటినీ కూడా జాగృతం చేస్తూ మానసిక చైతన్యానికి, శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేటటువంటి యోగా సంవత్సరానికి ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు మానవుని జీవితంలో ఒక భాగంగా చేసుకుని మనం ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా విజయం దిశగా ముందుకెళ్తారని, మరీ ముఖ్యంగా విద్యార్థులకి వారు వాళ్ళ లక్ష్య సాధన కోసం ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఒక ఫోకస్గా కూడా ఈ యోగా ద్వారా వాళ్ళకి పనిచేస్తూ ఉంటుందని నేను కోరుకుంటూ ఈ రోజున ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎక్కడికక్కడ శ్రేణులందరూ ప్రతి మండలాల వారీగా, ఊర్ల వారీగా కూడా యోగా క్యాంపులు ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా హృదయపూర్వక యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరము కూడా మన జీవితంలో, మన దైనందిన కార్యక్రమాల్లో యోగాను ఒక భాగం చేసుకుందామని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.